మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మైక్ పంపిస్తాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేతుల పైకి ఎత్తే మైక్ అడ్మి దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ ఉంది చూడండి, మీ కింద ఉంది. మా ఆడవాళ్ళ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మంది అక్కచెల్లెమ్మల పార్టీ కదా, మంది ఆడలు ఆడవాళ్ళ పార్టీ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అక్కచెల్లెమ్మలకి ఎక్కువ ఇద్దాం. అందరికీ నమస్తే సార్, నాకు చెయ్యత వస్తున్నాయి సార్. మేము మగ్గం వేసుకుంటున్నాము. రాజుకు ఒకళ్ళ ఉన్నప్పుడు ఇంట్లో మగ్గం ఉంది, మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంటే ఆర్కే సార్ గారు వచ్చి మాకు మీకు బిల్డింగ్ కట్టిస్తానమ్మా, మరి మగ్గం నేసుకుంటా బిల్డింగ్లో అంటే నేసుకుంటాను సార్, నాకు కావాలి బిల్డింగ్లో, నాకు ఇల్లు ఇరుకైపోయింది ఇబ్బంది అవుతుందంటే సరే అమ్మా అని పేరు రాసుకొని వెళ్ళాడు. నాకు బిల్డింగ్లో మగ్గం ఇచ్చాడు, బిల్డింగ్ రాసి ఇచ్చాడు. నేను బిల్డింగ్లో చక్కగా మగ్గం వేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం. ఆ చేయత వచ్చినాయి, మగ్గం డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి సార్. నమస్తే సార్. జగనన్న మీ పెద్ద కొడుకు. థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ నెక్స్ట్. నా పేరు నందన్ దుర్గ, రాజీవ్ దుర్గలప. మైక్ దగ్గర పెట్టుకోండి అక్క. పేరు అక్క, మైక్ దగ్గర పెట్టుకొని పేరు చెప్పండి. మాది నందన్ దుర్గ అండి. మాది రాజీవ్ దుర్గలప. మాకు మగ్గం షెడ్లు వేసి ఇచ్చారు, మగ్గం ఇచ్చారు, నేస్తున్నాము. ఆర్కే గారు బాగా తిరిగారు, దాని గురించి బాగానే మాకు చేయూత వస్తుంది, మా వారికి పెన్షన్ వస్తుంది. మరి నేతాను నేస్తాం రాలే, ఇప్పటి వరకు వర్క్ షెడ్యూల్ అనేసాం కాబట్టి రాలేదు, ఇప్పుడు ఇప్పిస్తామా అన్నారు ఆర్కే గారు. నమస్తే. ఇవన్నీ వృత్తికి సంబంధించి తల్లి, నేతన్న నేస్తాము ఉంటే చేయూత, చేయూత లేకపోతే నేతన్న నేస్తా. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వచ్చే ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. హలో, దయచేసి అందరూ కూర్చోండి అన్నా. అక్క అంతా కూర్చోండి, కూర్చొని మీకు అందరికి చక్కగా అవకాశం ఇస్తారు అన్న. మన బాధలు వినడానికి, మన కష్టాలు వినడానికే వచ్చారు. అందరు కూర్చోండి. హలో హలో, నేను బొబ్బా హనుమంతరావు అని, మంగళగిరి రత్నం వాళ్ళ చెరువు. నా పేరు బొబ్బా హనుమంతరావు. వైఎస్ఆర్ అంటే బొబ్బా హనుమంతరావు. నాకు 24,000 వస్తుంది. గత ప్రభుత్వంలో నాకు పింఛన్ ఇవ్వాలా, జగనన్న వచ్చాక నాకు పింఛన్ ఇచ్చాడు. 24,000 వస్తుంది. 45 సంవత్సరాలు మా వారికి 18,000 వస్తుంది. మా మనవడికి అమ్మఒడి వస్తుంది. మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే రావాలి. మంగళగిరి లావణ్య 20,000 మెజార్టీ సార్ రావాలి. లావణ్య 20,000 మెజార్టీ సార్ రావాలి. నా పేరు బొబ్బా హనుమంతరావు. నెక్స్ట్ నెక్స్ట్. థ్యాంక్ యూ హనుమంతరావు. నా పేరు గుంటి కమల అండి. మాది రాజ్య గృహ కల్ప, మంగళగిరి. నాకు మగ్గం షెడ్లో ఇచ్చారు. ఇంతకు ముందు ఇళ్లలో డబ్బులు వచ్చి నేతన్న నేస్తం వచ్చిందండి. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. హలో హలో, మాట్లాడండి అమ్మా. హలో, ధన్యవాదాలండి. మేడం, మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా. ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది, ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ మా ఏరియాలో రోడ్లు లేవు, ఇళ్ళ పట్టాలు లేవు, ఇవన్నీ మీరు చేస్తారా? నేను చెప్తాను తల్లి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నేను చెప్తా. ఇంకొకటి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నీ పేరేం పేరు అమ్మా? మారి. పేరు పేరు తల్లి, మీ పేరు చెప్పండి. కొండేటి కుమారి అండి. ఒక్క నిమిషం కుమారి, ఒక్క నిమిషం తల్లి, నేను చెప్పేదాన్ని. అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది అన్న, 54,000 పట్టాలు, ఒక పట్ట కాదు, రెండు పట్టాలు కాదు, ఏకంగా 54,000 పట్టాలు మనం పేదల కోసం. ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగింది, 54,000 మందికి మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ 54,000 మంది పేదలకు ఎక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తాడో, ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ను ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, ఈ లోకేష్ బాబు
వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు, అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు, అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు. అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగా కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది, ఈ మాదిరిగా జగన్ చేస్తూ ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉంది. పేదలకు ఇలా 54,000 సంబంధించిన ఇళ్ల పట్టాలు మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా? కనీసం ఇంటి స్థలం విలువే కనీసం 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు. అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళీ కనీసం 2,40,000, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో 1,00,000 రూపాయలు, ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం 10-11 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి 15 లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇలా 10 లక్షలు విలువ చేసే ఆస్తి 15 లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట్లాడగాలి. 54,000 మందికి అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా, ఎందుకు అడ్డుకున్నావయ్యా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ ఖచ్చితంగా అడగాలి. ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, జగన్ చేయొచ్చు, అది ఇంకొకరు చేయొచ్చు, కానీ బాగుపడేది పేదవాడు బాగుపడతా ఉన్నాడు. పేదవాడు బాగుపడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ పరంగా ఇక్కడ ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందన్నది ఆర్కే నాకన్నా బెటర్గా కూడా మైక్ ఒక్కసారి ఆర్కేకి ఇస్తే ఏ స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందనేది ఆయన బాగా కులంకుషంగా కూడా ఆయన చెప్పడం మొదలు పెడతారు. అమ్మా ఇంకొకరు తీసుకోండి మైక్. నువ్వు వైపే చేసే తల్లి. హలో, వైపే చేసేయమ్మా. నమస్తే. ఈ 5 ఏళ్లలో మాకు చాలా వరకు కొంచెం డెవలప్ అయ్యింది, కానీ స్లమ్ ఏరియా కాబట్టి ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మెయిన్ మాకు అక్కడ ఇళ్ళకి పట్టాలు కావాలి. ఇంకొకటి, మా చేనేత కార్మికులకి కూడా ప్రతి నెల 100 యూనిట్లు విద్యుత్తు ఉచితంగా ఇవ్వాలని ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నదండి, కానీ ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు. ఎలక్షన్ టైంలో చెప్పారు చాలా మంది, ఇదివరకు కూడా. అది కూడా మీరు కొంచెం మాకు అమల్లో పెడితే మాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ మీద చాలా గౌరవం ఉంది మాకు, అందుకనే నేరుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులకి మా రత్నాల చెరువులో కూడా చాలా మంది చేనేత మగ్గాలు తయారు చేసుకొని నేసుకునే వాళ్ళే ఉన్నారండి. చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళకి ఆ సౌకర్యం లేక అద్దె మగ్గాలు నేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మాకు లబ్ధి పొందే 24,000 చాలా మందికి రావట్లేదు, అందుకని మీ హయాంలో వాళ్ళందరికీ కూడా అదే రత్నాల చెరువులో సొంత మగ్గాలు నేసుకునే విధంగా వాళ్ళకి షెడ్లు కట్టించి ఇవ్వాలని కూడా మీ అందరికి తీసుకొస్తున్నాను. రాబోయే ఎమ్మెల్యే గారు మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు గెలిచిన తర్వాత అందరికీ కూడా మీరు మాకు చేసి పెట్టాలని అయితే మరీ కోరుకుంటున్నాను. పేరు చెప్పు. కుమార్ తల్లి, ఒక్కటే మా అందరికీ తెలియాలి తల్లి, కూర్చోతే చెప్తా అందరికీ చెప్తాను.
నువ్వు ఒకటేందంటే అమ్మా, అబద్ధాలు ఆడడం తప్పు, మోసం చేయడం ధర్మం కాదు. ఏదైనా కానీ మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తాం. క్లియర్గా చెప్పిన ప్రతి అంశము కూడా, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఈరోజు ఏకంగా 99% హామీలు. చంద్రబాబు నాయుడు మాదిరి 2% కాదు తల్లి, ఏకంగా 99% హామీలు ఏకంగా నెరవేర్చి కూర్చోమ్మతని ఏకంగా 99% హామీలు నెరవేర్చి ఈరోజు మళ్ళీ మీ ఆశీస్సులు కోరుతూ ఈరోజు మీ అందరి దగ్గర మీ సమక్షంలోకి వస్తూ ఉన్నాం. ఇక మగ్గానికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, కొంతమంది నాకు కూడా ఇవ్వాలనే ఉంది మగ్గానికి సంబంధించి. అద్దె మగ్గంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇవ్వాలని నాకు ఉంది, కానీ అలా చేయగలుగుతామా? ఎందుకనంటే ఎవరు అద్దె మగ్గంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు వాడుకుంటున్నారు అనేది ఎలా చెప్పగలుగుతావు? ఈరోజు నువ్వు ఉంటావు, రేపొద్దున ఇంకొక ఆయన వస్తుంది, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఏ రకంగా చెప్పగలుగుతాము? దీనివల్ల దగ్గరగా ఉన్నవాళ్ళు, అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువ దోచేసుకుంటారు, చేసేవానికి అర్థం కాదు. అందుకనే ఏ పాలసీ చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలమ్మా, పారదర్శకంగా ఉండాలి. అందుకనే మనం చెప్పిన పాలసీ ఏంది, మగ్గమున్న ప్రతి ఇంటికి, వాళ్ళు తెలుగుదేశం కానీ, వాళ్ళు ఇంకో పార్టీ కానీ మీ బిడ్డ చూసేవాడు కాదు. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు మాత్రం పేదవానికి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలో అది చేసేవాడు. కాబట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీ ఇంట్లో మగ్గం ఉండి ఏ ఒక్కరికైనా కూడా రాని పరిస్థితి ఏదైనా ఉంది అని అంటే, ఎస్, సచివాలయం వ్యవస్థ తప్పు, వాలంటీర్ వ్యవస్థ తప్పు, వీటి అన్నిటిని నడుపుతా ఉన్న మీ బిడ్డది కూడా తప్పు అవుతుంది. కాబట్టి వాటి విషయంలో మాత్రం మీ బిడ్డ అకౌంటబిలిటీ తీసుకుంటాడు. మీ బిడ్డ అటువంటి తప్పులు ఎక్కడైనా పొరపాటున జరిగి ఉంటే రిపేర్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాడు. కానీ అద్దె అనేసరికి అది మనమంతకు మనమే చెడగొడతాం, వ్యవస్థనే చెడగొడతాం. ఇప్పుడు అధికార పార్టీ దగ్గర ఉన్న నేను ఉన్నానంటాడు, నేను చేస్తానంటాడు, నెక్స్ట్ రేపు నెలకు వచ్చేసరికి ఇంకోడు అంటాడు. ఎవడు చేసినాడని చెప్పలేం. కాబట్టి దానికి డాకుడు చేయాలనే ఉంది. అందుకని నేను 24,000 ఎందుకు ఇస్తా ఉన్నా? 5 సంవత్సరాలలో 24x5 అని అంటే 125,000 ఇస్తా ఉన్నాం. ఈ డబ్బుతో ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు, కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఎవరైనా వాళ్ళ ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు నిజంగానే కూడా. సో అది ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా పెట్టుకునే అవకాశం మనం ఇస్తూ ఉన్నాం. డబ్బులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం, ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఎగరగొట్టలేదు. ప్రతి సంవత్సరం ఇస్తూ మంచి చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఫెసిలిటేట్ చేయించే కార్యక్రమం చేయాలి. ఇక మిగిలిన వాళ్ళందరికీ 54,000 మందికి ఇళ్ల పట్టాలు ఎలాగో ఇస్తాం. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో ఇంటికి సంబంధించిన శాంక్షన్ కూడా మనమే చేయిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోగలుగుతారు. మనం ఇచ్చే ఈ 125,000 ఎలాగూ మనం ఇస్తాం కాబట్టి అది పెట్టుబడి సొమ్ము కింద వాళ్ళే మగ్గం పెట్టుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు తల్లి. దీనికి ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు తల్లి? రైట్ అమ్మా. హలో, నమస్కారం సార్. నా పేరు పెంటి శ్రీనివాసరావు, ఎక్స్ఎంపీపీ, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ చేనేత విభాగ అధ్యక్షుణ్ణి. మీరు చాలా అమూల్యమైన సమయాన్ని ఈ చేనేతల యొక్క ఆత్మీయ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసినందుకు రేవత్ చేనేత కుటుంబాలకు మీకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు స్వామి. నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో